నాడు నేడు కార్యక్రమం పెట్టి మన బాత్రూమ్స్ అయితే ఏమి, అదే విధంగా పౌష్టిక ఆహారం కల్పన అయితే ఏమి, మీకే తెలుసు అప్పట్లో ఫుడ్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేవి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులను కూడా రేపటి భావి తరాలకి పౌరులు మీరందరే ఈ యొక్క సమాజాన్ని సరిదిద్దగలిగేది. మీరు ఎంతో మంది చదువుకుంటే పెద్ద పెద్ద మహోన్నత స్థాయికి ఎదగగలిగే వాళ్ళు ఉన్నారు, అదే విధంగా ఈ దేశాన్ని పాలించే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంతే కదమ్మా, మన స్కూల్ డేస్ నుండి అన్ని అలవర్చుకోవాలి, మంచి అయినా చెడైనా.